నమస్కారం వనిత టాక్ షోకు స్వాగతం. ప్రస్తుతం యువత ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా టీనేజ్లో ఉన్న అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే ఈవ్ టీజింగ్ నుంచి రాగింగ్ వరకు ఇలాంటి ఎన్నో రకాల సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అయితే టీనేజ్లో ఉన్న అమ్మాయిలు రక్షించుకోవాలంటే ఏం చేయాలి అనే నేపథ్యంలో వనిత టీవీ ఒక చర్చను చేపట్టింది. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్న ప్రభుత్వ మహిళా కళాశాలలో ఉన్నాం. అమ్మాయిలు ఏవి సమస్యలుగా భావిస్తున్నారు, వాటి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం. అలాగే టీనేజీ అంటే ఏంటి, టీనేజ్లో అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు ఏంటో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు ఉన్నారు. ముందుగా వారితో స్టార్ట్ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఫస్ట్ అసలు టీనేజ్లో ఉన్న యువత ముఖ్యంగా అమ్మాయిలు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అంటారు? టీనేజ్ గురించి ప్రముఖ సైకాలజిస్టు హాల్ అనే అతను ఏం చెప్పాడంటే, ఈ ఏజ్ గ్రూప్ అంటేనే స్టార్ మైండ్ స్ట్రెస్ అని. అంటే ఈ వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో జరిగే ఎన్నో రకాలైన అనూహ్యమైన సంఘటనల వల్ల కావచ్చు, లేదు వాళ్ళు పెరుగుతున్న క్రమంలో వాళ్లకు జరిగే ఆలోచన విధానంలో కావచ్చు, లేదు శరీరంలో జరిగే హార్మోన్ల ప్రభావంలో కావచ్చు, వాళ్ళకు నిరంతరము ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఒక కొత్త అనుభూతితో ఉండే అవకాశం టీనేజ్లో ఉంటుంది. కాబట్టి టీనేజ్లో ఉన్న పిల్లలందరూ కూడా విపరీతమైన ఒత్తిడికి లోనయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన సమాజం లోపల, మన భారతదేశ సమాజంలో, అలాగే తెలుగు సమాజం లోపల పేరెంట్స్ నుంచి, సమాజం నుంచి, ఇన్స్టిట్యూషన్ల నుంచి మనము బాగా ఎదగాలి, బాగా చదువుకోవాలి, బెటర్ లైఫ్ లీడ్ చేయాలి, బెటర్ లైఫ్లో ఎస్టాబ్లిష్ కావాలి అనే ఒక ప్రెషర్ మాత్రం మన సమాజంలో చాలా బలంగా ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి అనుగుణంగా ఉండే లైఫ్ స్కిల్స్ మనం నేర్పించడంలో మాత్రం వెనకబడుతున్నాం. కాబట్టి ఎక్కువ మంది యువతీ యువకులు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజానికైతే అమ్మాయిలకు సంబంధించి వాళ్ళు ఒక పెద్ద థ్రెట్ని ఏది ఎదుర్కొంటున్నారంటే, ముఖ్యంగా ఇంట్లోనే వాళ్ళకు పెద్ద ఒత్తిడి ఉంటుంది. ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికి కూడా, మనం భారతదేశంలో మిడిల్ క్లాస్ సెక్టార్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు ఏమాలోచిస్తారంటే, కొంతవరకు చదివించి ఎలాగైనా సరే వాళ్ళను పెళ్లి చేసి పంపించడమే ప్రధానమైన బాధ్యతగా భావిస్తారు. కానీ ఇప్పుడున్న యువతులు మాత్రం, మేము బాగా చదువుకోవాలి, మేము డెఫినెట్గా మాకు సంబంధించిన కెరీర్లో మేము ఎస్టాబ్లిష్ కావాలి, అప్పుడే మేము పెళ్లి గురించి ఆలోచించాలి అనే భావంతో వాళ్ళు ముందుకెళ్లే ప్రాసెస్ లోపల ఇంట్లో విపరీతమైన పోట్లాటకు సంబంధించే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా మన సమాజం లోపల ఒక సెక్షన్ ఆఫ్ పేరెంట్స్ అబ్బాయిలను ఒక రకంగా, అమ్మాయిలను ఒక రకంగా చూసే వివక్ష ఈరోజు కూడా కొనసాగుతుందంటే నిజంగానే చాలామంది ఆశ్చర్యపోవచ్చు, కానీ బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్గా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మాయిలకు సంబంధించి మన లైఫ్ స్కిల్స్ నేర్పించాలి. ఏది ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి, మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ని ఏ రకంగా మనం అధిగమించాలి అనే లైఫ్ స్కిల్స్ కనుక మనం కళాశాలల్లో కానీ స్కూళ్ళలో కానీ నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళకున్న స్ట్రెంగ్స్ని ఐడెంటిఫై చేసుకుంటారు, బలహీనతలను బలాలుగా మార్చుకోవడానికి కావాల్సిన నైపుణ్యాలకు నేర్పిస్తే వాళ్ళు డెఫినెట్గా ప్రపంచ స్థాయికి ఎదిగేందుకు చాలా అవకాశాలున్నాయని మనం చెప్పొచ్చండి. థ్యాంక్ యూ సార్. మనతో పాటు ఇక్కడ కళాశాలకు సంబంధించిన అధ్యాపకులు కూడా ఉన్నారు, మరి వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం. మేడం, మీరు చెప్పండి, అంటే ఇక్కడ మీరు జనరల్గా ప్రతిరోజు మీ స్టూడెంట్స్ని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఎటువంటి సమస్యలను ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు? మేము లాంగ్వేజ్ క్లాసెస్ తీసుకుంటాం మేడం, మాకు కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటారు, సో ఇండివిజువల్గా పిల్లలతో ఎక్కువ ఇంటరాక్షన్ వాళ్ళ సబ్జెక్ట్ లెక్చరర్స్కి ఉంటుంది మ్యామ్. మేమేమో వీక్లీ థ్రైజ్ 4 times అట్లా కలుస్తూ ఉంటాము. సో కాలేజ్లో ఇట్లా పిల్లలతోటి కొంచెం ఇంటరాక్షన్ ఉండాలి మాకు కూడా అని చెప్పేసి ఒక్కొక్క లెక్చరర్కి ఒక 22 to 30 స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ కోసం ఇచ్చారు. ఇప్పుడు మేము ఆ దృష్టితోటి పిల్లలు ఏం ఎదుర్కొంటున్నారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి, చదువు పరంగానా లేకపోతే ఆర్థిక పరంగానా లేకపోతే ఎవరితో షేర్ చేసుకోకుండా వాళ్ళు ఏమన్నా అట్లా ఉండిపోతున్నారా అని తెలుసుకునే అవకాశం ఇప్పుడే మాకు దొరికింది మ్యామ్. కౌన్సిలింగ్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా మేము ఇవ్వగలిగితే, పిల్లల్ని ఇంకొంచెం మేము మోటివేట్ చేయగలిగితే ఇట్లాంటి ప్రాబ్లం ఫ్యూచర్లో చాలా తక్కువ జరిగే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం మ్యామ్. దీనికి తగ్గట్టుగా కాలేజ్ స్టెప్స్ తీసుకుంది, కానీ ఇంకొంచెం పర్సనల్ ఇంటరాక్షన్ మేము పెంచుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ మేడం, మీరు మాట్లాడండి. పిల్లలు సాధారణంగా వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్తో కాలేజ్కి వచ్చి వాళ్ళు ఫ్రెండ్స్తో గడపాలి, హాయిగా గడపాలి అన్న యాటిట్యూడ్తో వస్తారు. సో అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది ఈ లవ్ అఫేర్స్, ఈ బయట జరిగేటివన్నీ వాళ్ళకి అదొక ఫ్లో. కొంతమంది ఓవర్ రియాక్ట్ అవుతారు, కొంతమంది అది కొంచెం సస్టైన్ చేస్తుంటారు. ఈ ఓవర్ రియాక్ట్ అనేది మేబీ బికాస్ ఆఫ్ సమ్ సైకలాజికల్ అనుకోండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఇంట్లో నాకు ఇది దొరకలేదు, ఇది ఏదో కొత్తగా ఉంది, నేను ప్రయోగిస్తాను, నాకు నచ్చింది అన్న దీంతోకైనా వెళ్తారు. అయితే మనం ఇంత అవగాహన చేసినా కూడా
పిల్లలు వాళ్ళు సొంతంగా ఆలోచించుకోవాలి. అది వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినా సార్, ఇప్పుడు సార్ అన్నట్టు సార్ కౌన్సిలింగ్ పెట్టినా, లేకపోతే లెక్చరర్స్కి కూడా మేము చాలా మంచిగా మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు, కానీ కొన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళు చెప్తే ఏముంటుందో, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో, మా ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారో, నన్ను అవుట్కాస్ట్ చేస్తారనో, ఆ భయం కొద్ది కూడా వాళ్ళు కొంచెం చెప్పలేకపోతారు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేటివి సాధారణంగా ఇప్పుడు మా కాలేజీలో ఇంకా ఎక్కువగా వాళ్ళకి దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. మనకి స్టూడెంట్ కౌన్సిలర్స్ ఉన్నా కూడా ఎక్కువ రీచ్ అవుట్ కావాలి అంటే ఫ్రెండ్స్ ఎక్కువ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఫ్రెండ్స్ కొంచెం మెంటల్ స్టెబిలిటీ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసి, వాళ్ళని ఆ మూమెంట్కి వాళ్ళని కంట్రోల్ చేసిన వాళ్ళ దృష్టిని పక్కకి మరలించడము, లేకపోతే ఇంకా వేరే దానిలో మా దాకా తేవడం వాళ్ళు పిల్లలు కనుక చేయగలిగితే విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ద కాలేజ్ పరంగా అయితే అందరు లెక్చరర్స్ పిల్లలతో బాగా మెయింటైన్ చేస్తున్నారు, స్టడీసే కానీ ఇప్పటిదాకా అయితే ఫోకస్ స్టడీస్ మీద ఉండింది. ఇప్పుడు కొంచెం వాళ్ళకి సైకలాజికల్గా, ఫిజికల్గా, మెంటల్గా వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఇప్పటివరకు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీద జరగడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి నందిని గారు. సో స్టూడెంట్స్ మరి వింటున్నారు కదా ఇందాక వీరేంద్ర గారు చెప్పిన విషయాలని, అలాగే మీ ఫ్యాకల్టీ చెప్పిన విషయాలన్నీ విన్నారు కదా. సో మీరు ఎటువంటి సమస్యల్ని మీరు అనుకుంటున్నారంటే ఈ సమస్య నాకుంది అని మీరు ఫీల్ అయ్యేది ఏంటి? మ్యామ్ చెప్పినట్లు మంచిగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, అదేవిధంగా పేరెంట్స్ చెప్పిన మాట వినాలి, అన్నీ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చినా కూడా ఎక్కడో ఒక దగ్గర మా లైఫ్లో ఏదో ఒక ఫాల్ట్ అనేది ఉంటుంది, దానివల్ల మేము చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కొన్ని విషయాలు చెప్పగలము, కొన్ని విషయం చెప్పలేము అనే ఫీలింగ్ మాలో కలుగుతూ ఉంటుంది. కాలేజ్లో టీచర్స్ అనగా, మా ప్రిన్సిపల్ మ్యామ్ అనగా, కొన్ని కొన్ని సెమినార్స్ ద్వారా మాకు ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు, అయినప్పటికీ కొంతమంది చేంజ్ అయినా కొంతమందిలో ఏదో ఎక్కడో ఏదో మూల భయం అనేది ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మేము కాలేజ్లో సేఫ్గా ఉంటాం, ఇంట్లో సేఫ్గా ఉంటాం, కానీ కాలేజ్కి ఇంటికి వెళ్ళే వచ్చే మధ్య ఆ వేలో మాత్రం సేఫ్గా ఉంటామో ఉండమన్నది అది మాకు కూడా తెలియడం లేదు. ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే ఎవరైనా ఏదో ఒకటి అనొచ్చు, ఆ క్షణాల్లో ఏ ఆలోచన వస్తే అది దానికి మేము దగ్గరగా వెళ్ళిపోవచ్చు, వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా ఉండడం వల్ల డెసిజన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఎంత ఎవరు ఏం చెప్పినా మనలో ఒకటి ఉంటుంది, అది అది ఫాల్ట్ అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఏమో నేను ఇది చెప్పడం వల్ల తప్పైపోతుందేమో అన్న భావన కూడా ఉంటుంది కొందరిలో. సో దాని నుంచే ఓవర్కమ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి, మనం మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి మన ప్రాబ్లం ఏంటో చెప్పాలి, వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునేలా ఉండాలి అన్న దృష్టితో ఆలోచించాలి. సో ఇంకెవరు మాట్లాడతారు? ఫస్ట్ థింగ్, అసలు ఓల్డెన్ డేస్లో గర్ల్స్ చదువుకోవాలంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, అంటే యూ హ్యావ్ టు సిట్ అట్ హోమ్, యూ హ్యావ్ టు నాట్ స్టడీ. బట్ నౌ ద పీరియడ్ హ్యాస్ చేంజ్, గర్ల్స్ ఆర్ కమింగ్ అవుట్ సైడ్, దే ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్. స్టిల్ దెర్ ఇస్ సమ్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ దిస్, అంటే ద సొసైటీ షుడ్ ప్లే ఎ రోల్. ఇఫ్ సమ్ మిస్టేక్ హ్యాస్ బీన్ డన్ బై ద గర్ల్ ఇస్ ఓన్లీ బ్లేమ్డ్ ఫస్ట్. సో ద సొసైటీ షుడ్ చేంజ్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ వీ ఫేస్ హరాస్మెంట్ అవుట్ సైడ్. గర్ల్స్కి మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ హరాస్మెంట్. That is which we overcome outside, and for this we have to be educated with some self defense classes and counseling istaru girls ki why it can't be taken for boys, why can't they be educated that girls to ela behave cheyali, because mother is a girl, they'll be having sisters. So first thing, boys should be educated, boys should be given counseling how to behave with girls so that we can be safe and we can study and be successful. Next thing, evaru maatladtaru? కాలేజ్కి ఇంటికి మధ్య ఏదైనా మనకి ఎలాంటివి వచ్చినా మనం పట్టించుకోవద్దు. ఆ బాయ్ నన్ను చూశాడు కదా, అతను అంటే తనంటే ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఫ్రెండ్ అవ్వాలి, ఇలా దగ్గర అవ్వద్దు. వేరే వాటికి అది తప్పని తెలిసి మనం వాటికి కొంచెం దూరంగా ఉండాలి, వాటికి దగ్గర అవ్వద్దు. అలా గర్ల్ తనను తాను కంట్రోల్ చేసుకోవాలి, వేరేకి పట్టించుకోవద్దు ఎక్కువ. బాయ్స్ ఇలా చాలా, మనమే దగ్గర అయ్యి మనమే వాటికి ఇంకా చెడగొట్టుకుని ఫీల్ అవ్వద్దు కూడా. మనం ఫ్రెండ్స్ అంటే గర్ల్స్ తోటి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసి ప్రతిదీ షేర్ చేసుకోవాలి, బాయ్స్ తోటి ఇట్లా ఎక్కువ ఉండొద్దు. అలాంటి వాటి వల్ల కూడా ఇలా సూసైడ్ చేసుకోకపోవడం కంట్రోల్ చేయొచ్చు అని. వెరీ గుడ్. ఇంకా ఇంటి నుంచి కాలేజ్కి బయలుదేరినప్పుడు బస్ స్టాప్లో కానీ ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో ఫస్ట్ అమ్మాయిలు నించున్నారంటే అక్కడికి అబ్బాయిలు ఖచ్చితంగా వస్తారు. ఫస్ట్ గర్ల్స్కి ఉండాల్సింది కాన్ఫిడెన్స్. వాళ్ళు కాన్ఫిడెన్స్ లేకుండా ఇప్పుడు బస్ స్టాప్లో నించినప్పుడు బాయ్స్ ఏదైనా అంటే అరే వాళ్ళు ఇది అంటున్నారు అని చెప్పేసి భయపడకుండా
వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ చేసే అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అలా కాన్ఫిడెన్స్ లేకుండా భయపడుతూ ఉంటే గర్ల్స్ ముందుకు వెళ్ళలేరు. సో గర్ల్స్కి కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం. వెరీ గుడ్, గుడ్ ఐ, మంచి పాయింట్ చెప్పావు నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరు మాట్లాడతారు? హ్యాస్ ఎల్డర్ సేస్ అ టీనేజ్ ఇస్ అన్ ఓన్లీ ఏజ్ వేర్ మే ద బాయ్స్ ఆర్ గర్ల్స్ క్యాన్ టేక్ ఎవ్రీథింగ్ ఈక్వల్లీ దో ద స్ట్రెంగ్త్ లోడ్ ఆర్ వాట్ ఎవర్ దే డస్. Yes. So a teenage is an only age where everyone moves though it is right path or wrong path. If we have self control on us, we can have a decision though we can go in a right path or wrong path. For this, our elders, teachers guide us in what way we are moving. Many says that while coming, while going, we face harassments. If we are strong enough, we can face anything at anywhere. It's not the particular thing that while coming or going, but it is like that. Next. I want to conclude the madam what she raised the question. Always boys have given the power that the ability to, they can do anything, they can do, they can tease to the girls, and the always the parents encourage to the boys, they are the boys, they can have all the powers. Being a parent, first they should give the confidence to the girl. Every girl feel that she is very confident and she have the very encouragement through the surrounding of world, but somewhere she feels unconfident and somewhere she feels the sorrowness which she can't tell the problem in her house, and somewhere what happened in the way of from between the college to or the house or any parties or any the surrounding of her, but she can't tell that problem in her house because of the lack of confidence from the parents. Parents should tell that if you have any problem, we are your friends. Being my friend, you can tell anything, not of your college friends only, we are also the friends, because I have saw many problems in where the girls are dying because of the telling the problem in their houses. So I think that the lack of confidence from the parents towards the girls, this is because of happening. ఓకే, వెరీ గుడ్ జాకిరా. సో పేరెంట్స్ అనేది ఇద్దరిని ఈక్వల్గా చూడాలి వాళ్ళు, అండ్ వీళ్ళలో కూడా మేమున్నాము, నీకు ఏదైనా మాకు కమ్యూనికేట్ చెయ్యి అన్న విషయం కనుక చెప్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు అని చెప్పి జాకిరా అంది. సో మీరేమంటారు మేడం ఈ విషయంలో? ఇప్పుడు అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఒకటి చెప్పాలనుకుంటున్నాం మ్యామ్. మీ టీచర్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏది షేర్ చేసుకున్నా అది ఇంకెవ్వరికి, అంటే ఆ కౌన్సిలర్కి తప్పితే ఇంకెవ్వరికి ఆ ఇష్యూ గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం కానీ వీళ్ళకి చెప్తే ఇంకా అందరికీ తెలిసిపోతుందని అట్లాంటి ఫీలింగ్ కూడా ఏం పెట్టుకోకుండా ఏదైనా సరే మీరు మామూలుగా చర్చ్లో కన్ఫెషన్ బాక్స్ అని ఏదో చెప్తూ ఉంటారు చూడండి, అట్లా టీచర్స్ని కూడా మీరు అట్లా అనుకోండి. సీక్రసీ మెయింటైన్ చేయరేమో అనే ఫీలింగ్ పక్కకు పెట్టేసేయండి. ఫస్ట్ ప్రాబ్లమ్ని బ్రెయిన్లోంచి ఇంకొకళ్ళకి షేర్ చేసుకున్నారంటేనే మీ సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అవతల వాళ్ళు విన్నారనగానే మీకు ఒక రిలాక్సేషన్ వస్తుంది. ఏం చేసినా చేయకపోయినా ఫస్ట్ ఇదైతే మీకు ఈ ఫీలింగ్ అయితే వస్తుంది. సీక్రసీ మేము అందరం మెయింటైన్ చేస్తాము. స్టూడెంట్స్ ఏ విషయాలు చెప్పినా కూడా ఇంకెవ్వరికి దాని గురించి మేము డిస్కస్ చేయకుండా ఎనీ పర్సనల్ మ్యాటర్ మీరు తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. పేరెంట్స్కి చెప్పలేకపోయినా టీచర్స్తో షేర్ చేసుకోండి. ఈ ఒక్కటి వనిత టీవీ ప్రోగ్రామ్ పెట్టినందుకు పిల్లలందరికీ కన్వే చేయాలనుకుంటున్నాము. లెక్చరర్స్ తరఫున ఎనీథింగ్ మేము సీక్రసీ మెయింటైన్ చేస్తాం మీకోసం. ఏ పాయింట్ అయినా సరే అది చెప్పొద్దు చెప్పకూడదు అని ఏం అనుకోకండి, మాతో షేర్ చేసుకోండి. ఏమి మేము అడ్వైస్ చేయలేకపోయినా ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొనైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి సీక్రసీ మెయింటైన్ చేయబడుతుంది కాబట్టి ఏ ఫీలింగ్ అయినా మీరు మాతో షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. యా సో చెప్పారు టూ మైండ్స్ ఉంటాయని, బ్రెయిన్ పర్సన్ హార్ట్ పర్సన్ అని. మేము 90% హార్ట్ పర్సన్నే వింటాం కానీ బ్రెయిన్ పర్సన్ వినము, 10% మాత్రమే వింటాం. కానీ మేము ఇప్పటి నుంచి చేంజ్ చేసుకుంది ఏంటంటే 90% బ్రెయిన్ పర్సన్ విని 10% హార్ట్ పర్సన్ విందామని అనుకుంటున్నాం. కానీ 100% బ్రెయిన్ పర్సన్ వినాలని అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను, మా ఫ్రెండ్స్ కూడా అలానే వినాలి, చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇనీక్వాలిటీ అనేది ఒకటి కనిపిస్తే ఒక ఫ్యామిలీలో బాయ్ అండ్ గర్ల్ ఉంటే కొంచెం ఇనీక్వాలిటీ అందరి ఇళ్లలో ఉంటుందని నేను ఖచ్చితంగా ఏం చెప్పలేను, కానీ కొన్ని ఇళ్లలో ఇంకా ఉన్నాయి ఇందాక మనకు వీరేంద్ర గారు చెప్పినట్టుగా. సో అదొక ప్రాబ్లం అయితే ఇంకా అసలు ఈ ఏజ్లో హార్మోనల్ ప్రాబ్లమో లేకపోతే హార్మోనల్కి సంబంధించింది అవ్వడం వల్లనో ఏమో తొందరగా అట్రాక్షన్కి గురవుతూ ఉంటారు. సో ఎందుకు అలా జరుగుతుంది అన్న విషయం అర్థమైంది. కాబట్టి మీరు మిమ్మల్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నారు దాని నుంచి, అండ్ మీ లైఫ్లో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇది కరెక్ట్ అట్రాక్షన్ ఏజ్, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, ఈ ఏజ్ అట్రాక్షన్.
ఎంతసేపు అట్రాక్షన్కి గురవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయికి ఒక ఏజ్ రాగానే తల్లిదండ్రులు ఎక్కువగా బయటికి వెళ్ళనివ్వరు. పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మనం వెళ్ళి కూర్చుంటే ఏమంటారు, పెద్ద మనుషుల మాటలు వింటున్నావేంటి, ఇంట్లోకి వెళ్ళి పని చూసుకో అంటారు. అదే చిన్నపిల్లల బయట రోడ్డు మీద ఆడుతూ ఉంటే ఏమంటారు, చిన్నపిల్లవా ఇంకా ఆటలాడుతున్నావు ఇంట్లోకి వెళ్ళు అంటారు. రెండింటిని కామన్గా తీసుకొని చూసుకుంటే అటు చిన్నపిల్లలము కాదు ఇటు పెద్దవాళ్ళము కాదు, మనది ఎటువ కానీ ఏజ్. ఈ ఒక్క ఏజ్ని మన కంట్రోల్లో పెట్టుకుంటే ఆ తర్వాత తీసుకునే నిర్ణయం మన జీవితానికి తొలిమేటవుతుంది. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చెప్పావు నాన్న. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు ఈ విషయంలో? To come out from this attraction, we in this teenage have to set some goals, and we have to check whether these attractions are useful for us for our career planning. And by shifting our thoughts from these attractions to our goals and thinking about our career, we may come out of these attractions and we may become a better citizens tomorrow and make our India from developing country to a developed nation. Sir Veerendra garu, meer cheppandi asali attraction anedi prati okkarlo compulsory untunda teenage lo? See, aakarshinchapadadam, aakarshana raavadam anedi chaala sahajamaina prakriya ani manam pillalandarki telijeppalandi. చాలా మంది ఇళ్లలో కానీ టీచర్లు కానీ చేసేది ఏంటంటే, పిల్లలు ఎవరైనా కానీ అట్లాంటి ఆకర్షణలు ఉన్నప్పుడు వీళ్ళు గమనించినప్పుడు టీచర్లు పిలిచి వెంటనే చెప్పేది ఏంటంటే, నువ్వు తప్పు అని చేస్తున్నావు అని మొదలు పెడతారు. ఎప్పుడైతే తప్పు అని అంటారో పిల్లలు ఏం చేస్తారంటే, పని చేయడం తప్పు అనేది అర్థం కాకుండా ఈమెకి ఎప్పుడు తప్పు అనైనా అర్థం చేసుకుంటారు. కాబట్టి దాంతో వాళ్ళు మాట్లాడడం కూడా మానేస్తారు. కాబట్టి బెటర్ సజెషన్ ఎప్పుడైనా ఏం చేయాలంటే, ఫస్ట్ లిజనింగ్, దేనికోసం పిల్లలు ఆకర్షితులు అవుతున్నారు అనేది మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని విన్న తర్వాత, అలా ఒక 2-3 డేస్ విన్న తర్వాత మనం వేయాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ అట్రాక్షన్? ఏ లక్ష్యంతో ఈ ఆకర్షణను కొనసాగిస్తున్నావు? నిజంగానే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవతల వ్యక్తులు నువ్వు ఏ రకంగా దీన్ని సాయం చేయబోతున్నారు? ఇది నిజంగానే నీకు నీ కెరీర్కి కానీ, నీ కుటుంబానికి కానీ, నీ సెల్ఫ్కి కానీ ఏ రకంగా ఉపయోగపడబోతుంది? దీనివలన నీ జీవితం మీద ఏ రకమైన ప్రభావం ఉండబోతుంది నువ్వు అనుకుంటున్నావు అనేది సజెషన్ రూపంలో కాకుండా ఒక డిస్కషన్ రూపంలో కనుక మనం ఎమర్జ్ చేస్తే పిల్లలు డెఫినెట్గా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మనం దాన్ని సపరేట్ చేసి, కంట్రోల్ చేసి, బ్రాండ్ చేసి, లేబుల్ చేయడం మొదలు పెడతామో పిల్లలు డెఫినెట్గా దాని నుంచి ఎక్కువ ప్లెజర్ వస్తుంది. ఎందుకు అబ్బాయిలు అమ్మాయిలు ఇలాంటి రిలేషన్షిప్ కావాలనుకుంటారు ఎందుకంటే, దానివల్ల ఒక ఐడెంటిటీ వస్తుంది, దానివల్ల ఇన్సైడ్ ప్లెజర్ చాలా వస్తుంది. హ్యూమన్కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అది ఆటోమేటిక్గా దాన్ని రిపీట్ చేయాలనే కోరిక కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది సెల్ఫ్ డిస్కషన్ తోటి, ఒక సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ చేసుకునే అవకాశాన్ని మనం ఎప్పుడైతే కలిగిస్తామో, పిల్లలు టైం తీసుకుంటారేమో కానీ బట్ డెఫినెట్లీ దే కమ్ అవుట్ అండ్ దే బికమ్ బెటర్ ఆల్సో. దే ట్రై టు ఆర్గనైజ్ దేర్ ఎమోషన్స్.